గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఎప్పుడో విషయం చెప్తారు. నాడు నేడు అనే ఒక విధానాన్ని ఆయన తీసుకొచ్చారు. ఆ రోజు ఏ విధానాలు అమలయ్యేవి, ఈరోజు ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసామని చెప్పడమే ఈ పోలిక అధ్యక్ష. దాని ప్రకారం చూసినా కూడా ఇంతకుముందు అధ్యక్ష నాడు ఒక 100 ఏఎంసీల స్థాయిలో లేదా మండల స్థాయిలో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉండేవి అధ్యక్ష. కానీ ఇవాళ ప్రతి ఆర్బీకే ఒక కొనుగోలు కేంద్రంగా ఉంది అధ్యక్ష. ఈ 100 గతంలో 100 కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇవాళ 10,778 ఆర్బీకేలు మన కొనుగోలు కేంద్రాలుగా ఉన్నాయి అధ్యక్ష. ప్రతి సీజన్లోని కొనుగోలు కేంద్రాలను ప్రకటించడం అనేది ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది, ఇప్పుడు అది లేదు అధ్యక్ష. ఎంఎస్పి ధరల కన్నా తక్కువ ఎంఎస్పి ధరల మీద అసలు ప్రచారం కూడా ఉండేది కాదు అధ్యక్ష గతంలో. ఈనాడు ఎంఎస్పి ఏ ధరలు ఉన్నాయనేది ప్రతి ఆర్బీకేలో కూడా పోస్టర్స్ పెట్టి ప్రదర్శించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేదు, ఇప్పుడు ప్రతి రైతు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంతకుముందు ఈ క్రాప్ ఇంటిగ్రేషన్ చేయలేదు, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది వ్యాపారుల నుంచి దుర్వినియోగం కాకుండా ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంటిగ్రేషన్ చేసాం. బయోమెట్రిక్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు బయోమెట్రిక్ తెచ్చాం. ఇంతకుముందు రైతు బ్యాంక్ ఖాతాలకు మాన్యువల్ చెల్లింపులు జరిగేవి, ఇప్పుడు ఆన్లైన్ ఆధారితగా ఆధార్ దీంతో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన సేకరణ ప్రారంభించడానికి చాలా కాలం పట్టేది అధ్యక్ష గతంలో, ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టుగా సీఎం యాప్ ద్వారా ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండానే రియాక్ట్ అవుతున్న సిస్టమ్ వచ్చింది అధ్యక్ష. తర్వాత రైతుకి సమాచారం అధ్యక్ష, అవసరమైతే వారి ఫోన్లకే మెసేజ్లు పంపించే వ్యవస్థను కూడా మనం అమలు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎంఎస్పీని ఇవ్వడానికి, మార్కెటింగ్ని వ్యవస్థని, అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థని చాలా సుస్థిరపరచడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాం.